మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. నాకు ఒక తెలంగాణ మిత్రుడు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి, ఒరే బాబీ, మన ఇండియాకి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గారు వస్తున్నారు, నీకు తెలుసా అని అడిగాడండి. అడిగిన వెంటనే, అవునరా తెలుసు, న్యూస్ చూశాను, వస్తున్నారని తెలిసింది అనేసి అన్నా. అన్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారి సమావేశానికి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వెళ్తున్నారు, మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆహ్వానం అందింది. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారా అని అడిగాడండి. తప్పనాలు అడిగినప్పుడు నాకు ఏం సంబంధం చెప్పాలి తెలియదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందలేదంటండి. నేను టీవీలో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందలేదని చెప్పేసి మీడియాలోని అట్లో నీటిలోనే వచ్చింది. ఇంకేదేదో రాశారనుకోండి, అది పక్కన పెట్టండి, వేరే విషయం. అనేటప్పటికి గారు నాకు తెలీదు, ఆహ్వానం మీద అందలేనట్టు ఉంది, వెళ్ళట్లేదు అంటారు అన్న. అన్నాక ఆ కుర్రోడు ఏమన్నాడంటే, తెలుగు రాష్ట్రాలు రెండు ఇద్దరు ముఖ్యమంత్రులని పిలవాలి కదరా, కేసీఆర్ గారికి ఆహ్వానం ఇచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదంటో, ఇది మనం తీవ్రంగా ఖండించాలి అన్నాడండి. నేను వెంటనే అనుకున్నాను, ఖచ్చితంగా ఖండించాలి, ఖచ్చితంగా ఖండిస్తాననేసి అన్న. అన్న తర్వాత కుర్రోడు అన్నాడు, ఎందుకు పిలవలేదంటో, ఒకవేళ 38 కేసులు ఉన్నాయని చెప్పి ఏమైనా పిలవలేదంటావా అన్నాడండి. ఏం మరో, అది నాకేం తెలుస్తుంది, 38 కేసుల గురించి పిలలేదు, ఎందుకు పిలలేదో నాకు తెలియదురా అన్న. అన్న తర్వాత ఇంకో మాట అన్నాడండి, ఒకవేళ మీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని పిలవలేదేమో, మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటరా అన్నాడండి. అనేటప్పటికి ఇంత పెద్ద క్వశ్చన్ అడిగేసాడు, ఒకసారికి ఏం చెప్పాలి తెలియక అటు ఇటు దిక్కులు చూశాడండి. దిక్కులు చూసి, ఒరే బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళకే తెలియలేదురా, 2-3 రోజులు అవి చెప్తాను అన్నారు మీడియం ముందు. అలాంటి క్వశ్చన్ నన్ను అడిగితే నేనేం చెప్తాను, నాకు తెలిసిన రాజధాని అయితే అమరావతి, అక్కడ నుంచి ఎట్టి వచ్చో కదిలి ప్రసక్తి లేదు, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ అనే శక్తి ఉంది, దానికి దాటి వెళ్ళడం కష్టం అని చెప్పేసి అన్నానండి. అన్న తర్వాత, ఒరే నిజమేరా, నువ్వు చెప్పేది నిజమే, ఏమోలే మీ రాజధాని కోసం నాకిందిలే, ఏదో రాజధాని, దీన్ని మాత్రం మనం ఖండించాలి అన్నాడండి. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మన యొక్క డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడి యొక్క సమావేశానికి పిలవకపోవడం ఇది చాలా బాధాకరం. మిత్రులారా, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా, నాలాంటి ఒక సామాన్యమైన వ్యక్తి కోసం మీరు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని నా పేరు మీద నడుపుతూ మీరు ఏదేదో చేస్తున్నారనుకోండి, అదంతా మీకే, వ్యక్తిగతంగా మీకే వదిలేస్తున్నాను. నేను ఒక జన సైనికుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క సమావేశానికి మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పిలకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, తీవ్రంగా అంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. దయచేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా, నా మీద ట్రోల్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి, ఖచ్చితంగా మీరు మానకండి. దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారికి చాలా అవమానం జరిగింది, దీన్ని మాత్రం ఉత్కంఠతో తీవ్రంగా మీరు ఖండించాలి మిత్రులారా, సోదరులారా, ఖచ్చితంగా ఖండిస్తారని నేను అనుకుంటున్నాను. మీకు తెలిసిందేముంది, ఆ బూత్లు, ఆ ట్రోలింగ్ మొదలెట్టండి కానివ్వండి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని సమావేశానికి హాజరు కాకుండా ఆహ్వానించలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా బలంగా తీవ్రంగా ఖండించి ఆ సమావేశానికి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పంపించి మన ఆంధ్రప్రదేశ్ యొక్క పొరుగుని కాపాడతారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా నన్ను ట్రోల్ చేసినటువంటి వాళ్ళకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్.